ప్రతి దినం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాలలో కూడా విస్తరించబడతా ఉన్నది. ముఖ్యంగా తిప్పనపేటలోని ఒక భాగమైన శంకులపల్లె పూర్తిగా ఎస్కేనా డిగ్రీ కాలేజ్ యువతలు ఉంటుంది. అదేవిధంగా గోవిందపల్లె బస్ డిపో ఎదురుగా మొత్తం కూడా గోవిందపల్లెనే. లింగంపేట మన రైల్వే స్టేషన్ కూడా జగిత్యాల అందులోకి వచ్చింది. అదేవిధంగా పూర్తిగా తులసీనగర్ కలిసిపోయినది. టిఆర్ నగర్ మొదటి నుంచి కూడా జగిత్యాల పట్టణంలో పనిచేసే వాళ్ళు బీద వాళ్ళ కోసం ఒక కాలనీ దాదాపు 1984-85లో ఏర్పాటు చేయబడ్డది. అప్పుడు ఏర్పాటు చేయబడ్డ కాలనీ ఎక్కువ మంది కూడా జగిత్యాల పట్టణం వాసులు కాబట్టి మళ్ళీ దాని తర్వాత నుంగపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా జగిత్యాల అర్బన్కే ఉంది. కాబట్టి ఈ గ్రామాలను ఉన్నటి వరకు కూడా గ్రామ పంచాయతీలు ఉండే ఈ గ్రామాలను జగిత్యాల మున్సిపాలిటీలో కలపడం జరిగింది. మరి కలపడంతో పాటు మరి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, ఎందుకంటే గతంలో మనకు తెలుసు గ్రామ పంచాయతీలలో సిబ్బంది వేతనాలు 1000, 2000, 3000 ఉంటే చాలాసార్లు రోడ్డు మీదకి ఎక్కిర్రు, ఎన్నో చేసిర్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ప్రతి మున్సిపాలిటీ కూడా ఒక జీవో జారీ చేసింది. అవసరమైతే వనరులు పెంచుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి. ఆ ఆదాయం ద్వారా ఈ సఫాయి కార్మికులు ఎవరైతే మనం అంటామో ఈ పారిశుద్ధ కార్మికులు ముఖ్యంగా దళితులు బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తప్పకుండా పట్టణంలో ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారు ఆదేశం ఇచ్చారు. దాని ద్వారా మొదటి నుంచి ఉన్న లేబర్ అందరికి కూడా 12,000 రూపాయలు చొప్పున ఇవాళ అందుతున్నాయి. దాదాపు జగిత్యాల పట్టణంలో 250 మంది లేబర్ ఉన్నారు. ఇప్పటికే 250 మంది ఎవరిని కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక పాత వాళ్ళని తొలగించడం అట్లాంటివి ఎలాంటివి లేవు. ఒకటే మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కానీ పారిశుద్ధ్యం మంచిగా మెయింటైన్ చేయాలని చెప్తున్నాం. మరి ఇప్పుడు డెంగ్యూ వ్యాధి ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా నేను శానిటేషన్ సిబ్బందికి మరొకసారి సూచన చేస్తున్నాను. అట్లే గ్రామాలలో అంతకుముందు 2000, 3000 ఇచ్చేది, ఇప్పుడు అన్ని గ్రామాలలో కూడా 8000 తక్కువ కాకుండా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచన ఇచ్చారు. ఇప్పుడు గ్రామాలలో కూడా పారిశుద్ధ సిబ్బందికి జీతం పెరిగింది. మరి 16 మంది సిబ్బంది టిఆర్ నగర్, లింగంపేట, అదేవిధంగా తిప్పనపేటలోని భాగమైన శంకులపల్లె, మూతల భాగమైన గోవిందపల్లె, వీళ్ళందరూ కలిసి 16 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా సాఫ్ చేసే వాళ్ళకు, పారిశుద్ధ సిబ్బందికి ఊడ్చే వాళ్ళకు, డ్రైన్లు క్లీన్ చేసే వాళ్ళకు 12,000 చొప్పున, అదేవిధంగా ఒక కంప్యూటర్ ఆపరేటర్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ అబ్బాయికి 15,000 చొప్పున అవుట్సోర్సింగ్ మీరు తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వం తరఫున మరి కార్యక్రమం చేస్తా ఉన్నాం. కొంత డిలే అయింది, దానికి వాళ్ళని ఏమనుకోవద్దని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రక్రియ జరిగినా కొంత టైం పడుతుంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ విలీనం చేయబడ్డది. మరి కాబట్టి ఈ ఏదైతే ఈ 16 మంది ఉన్నారో వాళ్ళకి కలిపి 11,94,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. 11,94,000. మరి కులగాని నర్సయ్యకు ఒక 5 నెలల నుంచి పంప్ ఆపరేటర్ గోవిందపల్లె, ఏడు కులగాని నర్స 60,000 బ్యాంకులు వేసుకొని నర్సయ్య 60,000 తీసుకోవాలి. ఇళ్ళకి వెళ్ళి కొప్పర ఎల్లయ్య 108,000 తీసుకోవాలి. ఏ లక్ష్మణ్ కరోబార్ నువ్వు 36,000 రూపాయలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఉంటావు నువ్వు? అంతకుముందు శంకులపల్లె చూస్తావా? తెలుసా నీకు ట్యాక్స్ కలెక్షన్ అవన్నీ అలవాటు అయినాయా? ఇక్కడ ఏంటి ఇచ్చేసిన చేస్తావా? దాని అంతా చేయాలి. 15 రోజుల కింద వచ్చిన వచ్చి చూసినప్పుడు మాత్రం చాలా గలీజు ఉండే. మరి మీ బాధ్యత ఎందుకంటే పల్లెటూళ్ళ కంటే అద్వానం ఉన్నారు టీఆర్ఆర్. నేను వచ్చినప్పుడు కళ్ళారా చూసిన, పత్రికల వాళ్ళు కూడా వచ్చారు, అధికారులు కూడా వచ్చారు. మరి ఆల్రెడీ చెప్పిన మీరు కూడా ఇల్లు అక్కడ ఎవరెవరు ఉంటుందో వాళ్ళది బాధ్యత, మీరు కూడా బాధ్యత శుభ్రంగా ఉంచాలి. చాలా గలీజ్ అంటే గలీజ్ ఉన్నారు. మేము మళ్ళీ రేపు వస్తా, వచ్చే వరకు ఇళ్ళలో పట్టుకొని ఎవరి వాళ్ళను ఇచ్చేసి తప్ప శుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే మీకు అంతకుముందు ఎంత వస్తుండే జీతం ప్రభుత్వం తరఫున? ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఈ ప్రభుత్వం తెలంగాణ చేసింది,
తెలంగాణ వచ్చింది ఏం చేసింది, ఏదో ఫ్యాషన్ అయిపోయింది అనడానికి. ఇలాంటి కార్మికులకు ఎలా 12,000 రూపాయలు జీతం వస్తుంది? మరి మీ అందరు కలిసి ఈ 8 నెలలది 5,17,000 రూపాయల చెప్పి ఇస్తున్నాం. దాని మైన అన్ని కలెక్షన్ చేస్తున్నావా? ఇంకా ఎన్ని రోజులు దిగ్గపేట నుంచి కూడా 6 గ్రామ పంచాయతీ సిబ్బందికి ఒక్కొక్కరికి 12,000 చొప్పున ఇప్పుడు 75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అందరికి కూడా ఈ చెక్కు 4,72,000 అందజేస్తున్నాం. ఎవరి వాళ్ళు తీసుకోవాలి? మరి మొన్నటి నచ్చినాడు లింగంపేట చాలా మంచిగా ఉండేది, లింగంపేట చాలా పరిశుభ్రంగా ఉండేది. నిజంగా నాకు వాస్తవానికి అర్థమైంది ఏంటంటే ఈ గ్రామాలలో ఉన్నంత పరిశుభ్రత, దాని మీద ఉన్న పట్టి పట్టణాలు లేవు. ఆ ఏదైతే టిఆర్ నగర్ పట్టణం నుంచి రోజు పట్టణంలో పనిచేసే వాళ్ళు అక్కడ ఉంటారో అది చాలా దారుణంగా ఉండే, అపరిశుభ్రంగా ఉండే. అదే లింగంపేట మాత్రం బ్రహ్మాండంగా శుభ్రంగా ఉండే. మనం వెళ్ళినప్పుడు ఎక్కడంటే చాలా నీట్గా ఉండే. ఆ ఇంట్లోలు కూడా ఒక చెత్త కూడా ఇంటి ముందర వేస్తలేదు. అంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. నేను వీడియో తర్వాత తెలియజేసేది అంటే లింగంపేట నేను వెళ్ళినప్పుడు సిబ్బంది బ్రహ్మాండంగా పనిచేసారు. అట్లనే ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఎవరు కూడా చెత్త ముందటేయలేదు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలలో మన ఊరు మన ప్రణాళిక 30 రోజుల ప్రణాళిక తెలిసి అక్కడ ఎట్లా చేసిరో వాళ్ళు ఎట్లా చేశారు. మీరు కూడా చూసిన పత్రికా మిత్రులు ఆ రోజు అదే టిఆర్ నగర్ చూస్తే చాలా చాలా గౌరవంగా ఉన్నారు. కానీ ప్రత్యేకంగా సిద్ధపడ్డ మీ లింగంపేట సఫాయి సిబ్బందిని, గ్రామ పంచాయతీ సిబ్బంది నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉంటుంది, మీరు అక్కడ ఇబ్బంది పెట్టద్దు. ఎవరైనా పర్మిషన్స్ ఏదైనా ఉన్నా కానీ కారోబారు ఇంటర్నెట్ తీసుకొచ్చి ఆన్లైన్లో అప్లై చేయించాల్సిన బాధ్యత మరి డిగ్రీ చదివిన అబ్బాయి అందరికి సహాయం చేయాలి. నువ్వు ఇందిరా తీసుకో బాబు రాస్తావా? మరి అప్పుడే తెచ్చుంటే ఒక్క మాట ఫోన్ చేసుకుంటే అయిపోయినా వచ్చేసి తప్పి పల్లెపేట లోరా పెట్రపల్లెకల్ లోరా సిబ్బందిని వివిధ గ్రామాల నుంచి వినియోగం చేయబడ్డ వాళ్ళను తీసుకోవడం జరిగింది. మరి పదే పదే మరి చెప్తా ఉన్నాం, జగిత్యాల పట్టణం చాలా పురాతనమైన పట్టణం, చరిత్రాత్మకంగా కూడా ఆ కిలా అవన్నీ కట్టడాలు. అట్లనే మున్సిపాలిటీ కూడా అతి పురాతనమైన మున్సిపాలిటీలలో రాష్ట్రాల్లో జగిత్యాల పట్టణం. మరి ఈనాడు గ్రేవర్ మున్సిపాలిటీ ఉంది కానీ జగిత్యాల మొత్తం కూడా ఎక్కడికక్కడికి నిండిపోయి మరి ఉండడం వల్ల, పట్టణం మొత్తం గ్రామాల్లో విస్తరించడం వల్ల ఈ పూర్తి ఆనుకొనున్న వాటిని ఇప్పటికే మనం విలీనం చేసాం. ఇంకా కొన్ని గ్రామాలు కూడా చేయాలనే ఆలోచన ఉంది. అక్కడ గ్రామస్తుల అభిప్రాయాలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ గ్రామస్తులు మాది గ్రామ పంచాయతీ వేరే ఉంటేనే బాగుంటుంది అని చెప్పి వారు చెప్పారు. వాళ్ళ మనోభావాలను కూడా గౌరవించి, అంటే గ్రామస్తుల అభిప్రాయాలకు గౌరవించి ఆ గ్రామ పంచాయతీలను మనము పట్టణంలో కలపలేదు. కానీ అదంతా అర్బనైజేషన్ అవుతుంది, పట్టణీకరణ అవుతుంది, గ్రామాలంతా కూడా పట్టణీకరణ అవుతుంది. మరి గ్రామాలలో కూడా వాస్తవానికి గతంలో ఎడ్ల బండ్లు పోతే చాలవు, 3 గదాలు తవ్వ 4 గదాలు తవ్వుంటే చాలవు. కానీ అక్కడ కూడా ఇవాళ హార్వెస్టర్లు, ట్రాక్టర్ ట్రైలరు అవి పోవాలి తిరగాలంటే తప్పకుండా 30 ఫీట్ల రోడ్లు ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ప్రణాళిక ఉండాలి, ఎందుకంటే గ్రామాలలో ఫంక్షన్ హాల్లు కడుతున్నారు. మనం చూసాం తిప్పలపాటి శివార్లు అన్ని ఫంక్షన్ హాల్ అండి, తిమ్మాపూర్ శివార్లు అయినాయి, మోత శివార్ల ఎన్నో పెద్ద పెద్ద స్కూల్స్ వస్తున్నాయి. అట్లనే రాజారాం, నూకపల్లి, పోతారం దాంట్లో కూడా పెద్ద పెద్ద కట్టడాలు వస్తున్నాయి. ఇటు తాటిపల్లి చలిగల దాంట్లో కూడా తాటిపల్లి వరకు కూడా పెద్ద పెద్ద కట్టడాలు, రైస్ మిల్లు, గోడౌన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి, అంతర్గామతికి కూడా వస్తున్నాయి. కాబట్టి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేయాలనే ఆలోచన గతంలో ఎంపీ గారు మేము అనుకున్నాం. అప్పుడు ఎంపీ గారు ఆలోచన కూడా చేసింది, అధికారులు ప్రతిపాదన పంపారు. ఎలక్షన్ వచ్చింది, అప్పుడు నేను ఓడిపోయినట్టు కొన్ని కారణాలు వల్ల అది డిలే అయింది. మళ్ళీ ఆ ఫైల్ ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మేము ఎలక్షన్లకు వాడుకోలేదు. మళ్ళీ ఎవరైనా అంటారు కావచ్చు, అరే మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి మాట్లాడతా అని, నా ఎలక్షన్లప్పుడు ఈ విషయం కూడా మనం మాట్లాడలేదు. కానీ ఇవాళ మళ్ళీ మున్సిపల్ చట్టం మొన్న ప్రవేశపెట్టిన సందర్భంలో మళ్ళీ చర్చకు వచ్చింది. అప్పుడు కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఈ రకంగా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన చేశారు. గతంలో కొన్ని ప్రతిపాదనలు పంపినామని అవన్నీ కూడా చూపించడం జరిగింది. ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసి తప్పకుండా
ఈ పట్టణ అభివృద్ధికి మా ప్రభుత్వం తరఫున కృషి చేస్తాము. అట్లే మన స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉన్నారు, వారు కూడా ఈ సిబ్బంది విషయంలో మేము చెప్పగానే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మా అకౌంట్స్ ఆఫీసర్, డీలు, ఏఈలు, శానిటేషన్ సిబ్బంది చాలా నిజంగా చెప్పాలంటే విపరీతమైన వర్షాలు ఈసారి, ఎండాకాలమేమో తెలంగాణలో ఎక్కడ లేనంత ఎండ మన జగిత్యాల హైయెస్ట్ రికార్డ్ అయ్యారు. ఈసారి ఎప్పుడు లేనండి వర్షాలు, దానివల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు, ఎటు చూసినా జ్వరాలు ఇవన్నీ ఉన్నా కానీ మన పరిశుద్ధ సిబ్బంది వాళ్ళ వంతుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా చాలా చేయాల్సింది ఉంది. మరి ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నా, నిన్న చూస్తే ఆర్డీఓ ఆఫీస్, తహసీల్ ఆఫీస్ ముందు, క్లబ్ కాంప్లెక్స్ ముందు మొత్తం నీళ్లు నిలిచిపోయింది. వాటి పైన డ్రైనేజ్ కూడా దృష్టి పెట్టాలి. ఇంకా కొన్ని డ్రైనేజ్ ప్రపోజల్స్ కూడా పంపినాం, మరి అది ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉన్నది హైదరాబాద్ నుండి. ఆ విషయంలో ఇవాళ మళ్ళీ మన కలెక్టర్ గారు కూర్చొని లెటర్ ప్రిపేర్ చేయమని చేసినండి. ఆ లెటర్ కూడా మళ్ళీ రాసి మిగతా నిధులు తెప్పించి, చాలా చోట్ల మన డ్రైనేజెస్ లేవు. ఆ డ్రైనేజెస్ కూడా దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు మద్భాన్ని పంపినా, అవి కూడా తెప్పించడానికి నేను అతి త్వరలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను.